యలమండల ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్కి బలపరిచిన ఎంప్రాసిని గెలిచింది. ఈ సందర్భంగా గెలిపొందిన రామబాబు గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, అనుకున్నట్టు విజయం సాధించారు, మరి మీకు ఏమనిపిస్తుంది? తప్పకుండా ఈ గెలుపు టీఆర్ఎస్ పార్టీది. ఈ గెలుపు కేసీఆర్ గారు కార్మిక ఉద్యోగులకు చేస్తున్న జీతాల పెరుగుదల సంక్షేమ కార్యక్రమాల ఫలితం ఇది. ఈ గెలుపు పార్టీ మీద కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకం ద్వారానే ఇలా నాకు ఓటేయడం జరిగింది. అందరికీ తెలిసిన ఓ సత్యం, ఓ పక్కన పార్టీ పద్ధతులకు భిన్నంగా వ్యక్తిగతమైన ధోరణిలో గులాబీ జెండా వేసుకునే సతీష్ గారు పనిచేశారు. పార్టీ అనుబంధ సంఘమైన కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న నేను, ఆయన సరైన పరిపాలన చేయట్లేదని చెప్పేసి పార్టీ ఆదేశాల మేరకు గతంలో అనేక అంశాలు ఆయన చేసిన తీరును చూసిన తర్వాత నన్ను ఇక్కడ మనం టీఆర్ఎస్ కార్మిక విభాగానికి అనుబంధంగా ఓ సంఘాన్ని మంచిగా బలపరచాలని, దాన్ని కార్మికులకు పనిచేసేటట్టుగా దాన్ని తయారు చేయాలని చెప్పేసి గతంలో నాకు చెప్పడం జరిగింది. దానితోటి నేను వాటర్వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ వారు అడిగింది, వాళ్ళకు నేను అనుబంధాన్ని ఇచ్చి ఆ సంఘానికి అధ్యక్షుడిగా ఉండి కేసీఆర్ గారి నిర్ణయాలని విధానాలని కార్మికుల్లోకి తీసుకుపోవడానికి నేను కృషి చేసే దాంట్లో భాగంగా ఈ ఎన్నికల్లో పోటీ చేశాను. చాలా నమ్మకంతో, ఓ పక్కన నా మీద నమ్మకానికన్నా పార్టీ పైన కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకమే ఇది నన్ను గెలిపించింది. ఇక నేను కష్టపడి పనిచేసి నా మీద నమ్మకాన్ని పెంచుకొని భవిష్యత్ కాలంలో పార్టీను, అదే రకంగా రాంబాబు కూడా బాగా మన కష్టపడి పనిచేశాడు అనే పద్ధతుల్లో పేరు తెచ్చుకునేటట్టుగా నేను కృషి చేస్తాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎప్పుడు వచ్చా ఉన్నది కదా, బుల్లెట్ దిగిందా లేదన్న రైతులో ఫస్ట్ టైం పొడిషన్ మీరు విజయం సాధించారు, మీకు ఏమనిపిస్తుంది? వాస్తవంగా నేను చాలా తక్కువ కాలమే వీళ్ళకి యూనియన్ అధ్యక్షుడిగా నన్ను నిర్ణయించుకొని, బహుశా నాకు తెలిసి 6 నెలలు కూడా కాలేదు. నేను అనేక కార్మిక సంఘాల్లో పనిచేసి అనేక పరిశ్రమల్లో పనిచేసి విజయం సాధించాను, అక్కడ అనేక మందికి పనిచేశాను. కానీ ప్రత్యక్షంగా వాటర్ వర్క్స్లో ఉన్న ఉద్యోగులు వాళ్ళకు నేను ప్రత్యక్షంగా నేను చేసింది ఏమీ లేదు. కానీ నేను వచ్చి కేసీఆర్ గారి గురించి చెప్పడం, పార్టీ గురించి చెప్పడం, సతీష్ చేసిన తప్పులు చెప్పడం, నేను మీ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తానని చెప్పడం, ఈ వివరించిన తీరుని కార్మిక ఉద్యోగులందరూ కూడా అంగీకరించారు. నేను వివరించిన తీరు వాళ్ళకి నచ్చింది, నా మీద వాళ్ళకు నమ్మకం కుదిరింది, ఇతను మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగలడు, పరిష్కరించగలడనే నమ్మకం కుదిరింది. అందుకని మీరు చెప్పినట్టుగా ఎప్పుడు వచ్చామన్నది కాదు, గుండు దిగిందా లేదా అన్నట్టుగా ఈ విజయం మంచి విజయం. కార్మికులకు రుణపడి ఉంటాను, వాళ్ళకు తప్పకుండా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారానికి నిస్వార్థంగా ప్రయత్నం చేస్తాను. మీ విజయం మీ బాధ్యతను పెంచిందనుకోవచ్చు, అవునా? 200% నా బాధ్యత పెంచింది, నాకు పనివారాన్ని కూడా పెంచింది. అయినా కూడా వాళ్ళు ఇంత నమ్మకం పెట్టుకొని నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళందరి అంటే ఆ ప్రేమ అభిమానాలతోటి నా మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం నాకుంది కాబట్టి దీన్ని పెద్ద భారంగా భావించకుండా సంతోషంగా ఈ సమస్యలు పరిష్కరిస్తాను. ఈ విజయాన్ని ఎవరికి అంకితం చేస్తారు? ఈరోజు కేటీఆర్ గారు పుట్టినరోజు నిర్వహించుకుంటున్నారు. యువకుడు, పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అనేక విజయాలు దీనికి అందించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కాకముందు కూడా పార్టీ అధ్యక్షుల వారు చెప్పిన బాధ్యతల్లో భాగంగా గతంలో మున్సిపల్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయాన్ని అందించారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మంచి విజయాన్ని అందించారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు మంచి విజయాన్ని సాధించినాయి. ఓవరాల్గా పార్టీ నిర్మాణంలో కూడా ఇటీవల కాలంలో మెంబర్షిప్ని కూడా చాలా ఉత్సాహపూరితంగాను బాగా సభ్యత్వం పెరిగేటట్టుగా వాటిని కోఆర్డినేట్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా కేటీఆర్ గారి నాయకత్వంలో పార్టీ బాగా బలపడి తెలంగాణ ప్రజలకి మంచి మేలు జరిగేటట్టుగా ఈ పార్టీ పరిపాలన అందిస్తుందని చెప్పేసి నమ్మకం నాకుంది. అందుకనే ఈ విజయాన్ని కేటీఆర్ గారికి అంకితం చేస్తున్నాను. మేము డే 1 నుంచి చెప్తున్నా ఖచ్చితంగా రామబాబు గారు తిరుగులేదు, టీఆర్ఎస్ కేవీకి తిరుగులేదు అని చెప్పాము, అవునా కదా? అవును. కాకతీయ టీవీకి కూడా
నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఎన్నికలు ప్రారంభించిన రోజు నుండి ప్రతిరోజు ఆల్మోస్ట్ మేము ఎట్టయితే ఎన్నికల క్యాంపెయిన్ చేశామో అదే పద్ధతుల్లో కష్టపడి వెంట తిరిగారు. అటు నేను చెప్తున్న అంశాలు కార్మిక ఉద్యోగుల దృష్టికి తీసుకెళ్లారు, సతీష్ గారు చెప్పిన విషయాలను కూడా కార్మిక ఉద్యోగుల దృష్టికి తీసుకెళ్లారు. కార్మికుల్ని కూడా వారు వ్యక్తిగతంగా అడిగి వాళ్ళు కూడా చెప్పిన ఒపీనియన్స్ని తీసుకెళ్లారు. ఏమైనా ఓ మంచిని రాబట్టడానికి మీరు ప్రయత్నం చేశారు, మీ కృషి కూడా నా గెలుపులో భాగం కాబట్టి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అనుసంధానంగా ఉంటే మీరు అంచనా వాటర్ బోర్డు కృషి చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.